वेमल वड़ा श्री राजराजेश्वर स्वामीवारी अनुबंध देवालयम नांपल्ली गुट्ट भूनील समेत श्री लक्ष्मी नरसिंह स्वामीवारी कल्याण गुरुवारं वेद पंडितुलु घनंगा निर्वहिंचारु। श्री लक्ष्मी नरसिंह स्वामी दिव्य कल्याण महोत्सवंनु अर्चकुलु दादापु 2 गंटल पाटु कन्नुल पंडवगा निर्वहिंचारु। कल्याण महोत्सवंलो एमएलए रमेश बाबू पाल्गोनि स्वामीवारिकि प्रत्येक पूजलु निर्वहिंचारु। स्वामीवारी कल्याणानि तिलकिंचडानिकि अधिक संख्यलो भक्तुलु रागा ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు। కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవిరాజు, ఈవో కృష్ణప్రసాద్, మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్, మాజీ జెడ్పీ చైర్మన్ తులవమ్మ, ఎర్ర మహేష్, జెడ్పీటీసీ రవి, పార్టీ పట్టణాధ్యక్షులు పుల్కం రాజు, కౌన్సిలర్లు, ఆలయ అధికారులు పాల్గొన్నారు। అమ్మవారికి ఇక్కడ అర్చక స్వామి మంగళ సూత్ర ధారణని జరుగుతున్నారు। లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం అనేది చాలా గొప్పగా జరుగుతుంది ఇక్కడ। దీనికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు। మరి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చేటువంటి మంచి క్షేత్రం ఇక్కడ మరి నాంపల్లిగుట్ట మీద తరతరాలుంది కాబట్టి ఇక్కడ ఇది అనుబంధ దేవాలయం వేములవాడ దేవాలయానికి రాజరాజేశ్వరుడు కాబట్టి చాలా గొప్పగా ఇవాళ యోగ నాయకత్వంలో ఇక్కడ స్థానిక మరి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కళ్యాణం చాలా గొప్పగా జరిగింది। ఈ కళ్యాణాన్ని వీక్షించేటువంటి భాగ్యం మా అందరికి కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాము। నాంపల్లి గుట్ట సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మరి ఇక్కడ కళ్యాణ మండపం అనేది 6 కోట్లతో చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది। మాకున్నటువంటి 30 కోట్లతో 6 కోట్లతో కళ్యాణ మండపం చేయాలనేటువంటి నిర్ణయం జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఉన్న ప్రదేశంలోనే ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఇంకోటి కోనేరును కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో దానికి కరెక్ట్గా టెండర్లు కూడా పిలవడం జరిగింది। అదేవిధంగా ఒక ఘాట్ రోడ్ ఎప్పుడైతే మెట్లు ఉన్నాయో మెట్ల నుంచి ఊరి వరకు కూడా ఘాట్ రోడ్ వేసుకొని నాంపల్లి చెరువు కట్ట మీద నుంచి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మన
దేవాలయం ఏదైతే అక్కడ ఉన్నదో మన మహాలక్ష్మీ దేవాలయం వరకు కూడా ఒక సర్క్యూట్గా కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. కాబట్టి నాంపల్లి క్షేత్రానికి గొప్పగా మరి పర్యాటకులు వచ్చే అత్యంత వైభవోపేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి కళ్యాణోత్సవం సందర్భంగా మరి ప్రజానీక మందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. పురాతనమైనటువంటి దేవాలయం, మా ఇంటి ఇలవేలిపోయినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు మరి ఇంటింటై వర్తింటై అయినట్టుగా మరి అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో మరి పోతూనే వైభవపదంగా ఈ యొక్క కళ్యాణం చేసుకోవడం జరుగుతూ ఉంది. స్వామివారిని మరొకసారి కూడా ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో దీవించాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజానీక మందరి కూడా మరొకసారి నమస్సమాంజలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి స్వామివారి కళ్యాణానికి రావడం జరుగుతుంది మా ఇంటి దేవుడు. నిజంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు చాలామంది పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి రావాలంటే పెద్ద మనుషులు కానీ ఇంకా కొద్దిగా నడవలేని వాళ్ళు రావాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి ఇక్కడికి రూపువే కానీ గెస్ట్ హౌస్ కానీ అట్లాంటివి కావాలని అనేక సందర్భాలలో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు చాలా ముఖ్యమైనటువంటి దేవాలయం ఇక్కడ. కానీ మరి ఇక్కడ అంతంత మాత్రాన్నే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరిగింది. కానీ స్వామివారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మొక్కుకుంటే ఇక్కడ కోరుకుంటే ఏదైనా అవుతుంది అనేటువంటి ఒక భక్తులకు నమ్మకము. ఆ నమ్మకంతో చాలామంది భక్తులు వస్తారు. భక్తులకు వచ్చినటువంటి భక్తులకు స్వామివారి ఆశీస్సులు చాలా గొప్పగా ఉంటాయి. మరి ఈ ప్రాంతాన్ని కూడా ఇంకా బాగా దేవాలయాన్ని కూడా బాగా అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ స్వామివారి జన్మదిన సందర్భంగా ఈరోజు కళ్యాణం సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. లక్ష్మీ నృసింహ స్వామి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు నాంపల్లి గ్రామంలో పుట్టపైన లక్ష్మణస్వామి కళ్యాణ మహోత్సవం పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల భక్తులందరికీ ప్రజలందరికీ లక్ష్మణస్వామి దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఈ దినదిన అభివృద్ధి చెందే ఈ లక్ష్మణస్వామి బిడ్డలు వాస్తవం ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ అన్నట్టు ఈ స్వామివారికి రావడానికి పోవడానికి సౌకర్యాలు మంచిగా కల్పించాలని గవర్నమెంట్కి చాలాసార్లు వినతి పత్రాలు పెట్టడం జరిగింది. మరి ఇంకా అట్లే ఉన్నది. కాబట్టి ఇంకా ముందు ముందర నరసింహస్వామి దీవెనలతో నరసింహస్వామి కృపతోటి కనీసం వసతులు కల్పించాలని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కల్పించాలని కోరుకుంటూ ఆ నరసింహస్వామి వెళ్ళే వేళలా చూపు అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.